చిత్తూరు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరైనా ఉంటే వారిని వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని, శిబిరాలలో ఆశ్రయం పొందుతున్న వారికి నాణ్యమైన ఆహార వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. కలెక్టర్ మధ్యాహ్నం చిత్తూరులో గత రాత్రి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న పలువురి కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వస్తువుల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ తమకు ఇల్లు లేదని బాధ తప్ప అన్ని సౌకర్యాలు అధికారులు సమకూర్చుతున్నారని, ఇక్కడ తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని వివరించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద రావడంతో దిక్కులేని వారమయ్యామని, ఆ సమయంలో అధికారులు మా కోసం తీసుకున్న చర్యల వల్ల మేము బతికి బయటపడ్డామని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ ధర్మరాజుల గుడి వీధి వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హలో సార్, సార్ యూ బోట్ రేణుగుంట అని ఏర్పాడు సార్, అక్కడ చాలా ఎక్కువ వచ్చింది డ్యామేజ్. హలో సార్, హరి సార్, సార్ 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 నో సార్, దట్ స్టిల్ దట్ స్వర్ణముఖి రెడ్యూస్ స్టిల్ స్వర్ణముఖి రెడ్యూస్ సార్, ఐ కాన్. హలో, అండ్ వెస్టర్న్ సైడ్ ఆల్సో ఇప్పుడు పడుతున్నాయి సార్. అది కూడా అదే పరిస్థితి సార్, అండ్ జస్ట్ మేనేజింగ్ -7 వెస్టర్న్ మండల్. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటంటే పుంగనూరు సార్, తీసుకోవాలనుకున్నాం సార్. సార్ కమిషనర్ సార్ కూడా ఓకే మా తీస్తే మనకి ఎంత వాటర్ ఫ్లో పోతుంది, ఏడ ఎంత రోజులు జరిగింది తెలుసుకోవచ్చు సార్. డ్రోన్ వాళ్ళందరికీ వేరే సైట్ ఇస్తాం గేట్లోకి పోవడం లేదు, దానికి వచ్చిన రంధ్రాలు పైపులు పెట్టేస్తున్నారు, దాన్ని పిల్లర్స్ వేసి ఓపెన్ లో వేసి నీళ్లు పట్టి నీళ్ళు వెళ్ళిపోయి రోడ్లోకి రావాలి. ఈసారి కట్టెలు నింది ఐదు పట్టారు, ఆ మట్టి రానే ఉంది. చిన్న వాళ్ళకంతా చెప్తానే ఉన్నారు.
ఇమీడియట్ గా ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్ ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు అందరూ ఎవరు రిస్క్ జోన్ లో అయితే లేరు సార్ అందరిని తెచ్చేస్తారు సార్ బయట పోలీసు వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఎవరికి ఏమైనా ప్రమాదం జరిగితే గబాన్ ఇదే అనేది ఉన్నారు అందరూ రాత్రి నుండి బాగా వాళ్ళకి ఆ పక్క దారి కావాలంటే హైట్ పిల్లర్స్ వేసి హైట్ చేపించేసిన అంటే తానుగా పోతుంది పైపులు పెట్టకుండా ఓపెన్ పెట్టేస్తుంటే సాఫ్ కన్నమే వేసేది చూడండి సార్ అమ్మటే తాకి పోటీ ఆ బ్రిడ్జ్ పక్కన అట్లా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తుంటే అయ్యాక నీళ్ళు ఇట్లా రాదు సార్.